साई टीवी प्रेक्षकुलकु नमस्कार। श्री साईनाथ स्तवनमंजरि पारायण कार्यक्रम इदि चिवरि गुरुवारं, रेपटि पारायण मुगुस्तुंदी। मनंदरं कूडा ई पारायण वल्ल एन्नो अद्भुतमैनटुवंटि विषयालु नेर्चुकुन्नामनि चेप्पि नेनु भाविस्तू उन्नानु। मुख्यंगा बाबा पट्ल प्रेम पेरगडं ओक अंशं अयिते, रेंडोदि बाबानु एंत अद्भुतंगा श्री दासगन महाराज गारु ఆంతరంగికంగా వారు ఆరాధించారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే, మనం కూడా బాబాను ఆరాధించడంలో అంత అద్భుతమైనటువంటి ఆంతరంగిక పూజను అనునిత్యం మన హృదయంలో మనం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు దొరుకుతుంది। బాబా పూజ బాహ్యంగా జరిగేది కేవలం అది మన నయనాలకు, మన యొక్క ఏదైతే లౌకికంగా చూడాలనుకుంటున్నామో దానికోసం మాత్రం, తృప్తి కలగడానికి మాత్రం మనం చేస్తాం। కానీ అద్భుతమైనటువంటి పూజ మాత్రం ఎప్పుడూ మన అంతరంగాల్లో బాబా ఆంతరంగిక పూజ జరుగుతూనే ఉండాలి। తర్వాత స్తవనమంజరి మనకి ఇచ్చేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సారం, వైరాగ్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బుద్ధిని మనకు శ్రీ సాయినాథ స్తవనమంజరి పారాయణ ప్రసాదించాలి। ఎందుకంటే మనందరం కూడా లేని దాని కోసం చాలా ఆత్రుత పడుతుంటాం, ఆరాట పడుతుంటాం, ఉన్నటువంటి స్థితిని మర్చిపోతాం, ఉన్నటువంటి స్థితిలో అనుభవించాల్సినటువంటి ఆనందాన్ని విడిచిపెడతాం, దుఃఖం వెంట ప్రయాణం చేస్తూ ఉంటాం, అందనటువంటి దానికోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అందినటువంటి దాన్ని అనుభవించేటువంటి యోగ్యతను కోల్పోతుంటాం। కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా స్తవనమంజరి చాలా స్పష్టంగా చెప్తుంది। చంచలత లేని బుద్ధిని ఇవ్వండి అని చెప్పి మనం బామని అడుగుతాం, చంచలత లేనటువంటి బుద్ధిని మనం ఈ స్తవనమంజరి పారాయణ ద్వారా తెలుసుకోగలగాలి। అలా తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో నీకున్నటువంటి బంధాలేంటి, కట్టుబాట్లేంటి, ఇవన్నీ కూడా చాలా తొందరగా వీటిని దూరం చేసుకోగలుగుతావు। అలా దూరం చేసుకున్నప్పుడు నీవు నీకోసం బ్రతికేటువంటి దాని విషయంలో చాలా సంతోషంగా బ్రతకగలుగుతావు। ఎందుకంటే చాలామంది ఆరాటాలు రకరకాలుగా ఉంటాయి, సంసారం కోసం ఆరాటం, బిడ్డల కోసం ఆరాటం, సంపద కోసం ఆరాటం। ఇక్కడ మనందరం కూడా స్తవనమంజరి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనం ఎంత ఆరాట పడినా సరే దైవం మనకు మన యోగ్యత అనుసారం ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తాడు। స్తవనమంజరిలో దాసగన్ మహారాజ్ చాలా స్పష్టంగా చెప్తారు, బాబా మా యోగ్యతలను బట్టి నువ్వు ఇచ్చేటివి ఇహపర లౌకికపరమైనటువంటి అన్నీ కూడా నువ్వు మాకు ఇస్తావు, కానీ మేము కోరుకున్నా ఎంత ప్రయత్నం చేసినా రానటువంటి ఒక వైరాగ్య స్థితిని మాకు కల్పించండి అని చెప్పి శ్రీ దాసగన్ మహారాజ్ గారు అడగడం జరుగుతుంది। అట్లా అటువంటి వైరాగ్య స్థితిని మనం స్తవనమంజరి పారాయణ ప్రారంభం రోజుల్లో మనం మాట్లాడుకున్నాం। వైరాగ్య స్థితి అంటే అన్నీ వదిలేసుకోవడం కాదు, వైరాగ్య స్థితి అంటే లేనిదానికోసం అనవసరంగా ఆరాట పడకుండా, పాకులాడకుండా ఉన్నటువంటి దాంట్లో అద్భుతంగా ఆనందంగా అనుభవించేటువంటి స్థితిని మనం పొందడం, ఇది మాత్రమే
శ్రవణ మంజరి ద్వారా మనం నేర్చుకునేటువంటి ది అల్టిమేట్ సత్యం. ఎందుకంటే దాసకన్ మహారాజ్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే ప్రతిదీ కూడా దాసకన్ మహారాజ్ గారు ఏదైనా అనుభవపూర్వకంగానే తెలుసుకున్నారు. దాసకన్ మహారాజ్ గారు పోలీస్ ఉద్యోగం వదిలేసి అప్పటికే కీర్తనలు ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలోనే వారి పిన్నతండ్రి కొడుకు వివాహం జరుగుతుంది. కొడుకు వివాహానికి దాసకన్ మహారాజ్ గారు హాజరు కారు. తర్వాత వారి బాబాయ్ గారు కబురు పెడతారు, పెళ్లి కుమార్తె ఇంట్లో పలానా రోజు విందు ఉంది, నీ కీర్తన చేసేటువంటి ఆ ప్రదేశానికి కొద్ది దూరంలోనే నువ్వు తప్పకుండా రండి అని చెప్పి ఒక ఉత్తరం రాస్తారు. సరే, దాసకన్ మహారాజ్ గారు కీర్తనను ముగించుకొని శిష్యులందరినీ పంపించేసి తను మాత్రం వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ రెండు భాగాలుగా ఉంటుంది, పై అంతస్తు, కింద అంతస్తు. కింద అంతస్తులో అంత మామూలు జనానికి భోజనాలు పెడుతూ ఉంటారు, పై అంతస్తులో పెళ్లి పిల్లవాడి సంబంధించినటువంటి వాళ్ళ కోసం భోజనాలు ఏర్పాటు చేస్తారు. సరే, దాసకన్ మహారాజ్ గారు ఎప్పుడూ చాలా నిడారంభరంగా ఉండేవారు. మామూలుగా కీర్తన అయిపోగానే ఒక ముడత పంచ పై షాల్ షెల్ల కప్పుకొని ఒక బనియన్ లాంటి వస్త్రాన్ని ధరించి వస్తారు. వచ్చిన తర్వాత పైన వాళ్ళు ఉంటే సరే ఎందుకులే మనం పైకి వెళ్ళడం అని చెప్పి భోజనాలు అప్పుడే సిద్ధం చేస్తూ ఉంటారు. సిద్ధం చేస్తూ ఉంటే వచ్చి దాసకన్ మహారాజ్ గారు పై బంతిలో కూర్చుంటారు. కూర్చుంటే ఆ పెళ్లి పిల్ల తరఫునటువంటి ఉన్నటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ కోసం కింద ఏర్పాటు చేయబడ్డది, ఇక్కడ పెళ్లి కుమారుడి యొక్క కుటుంబానికి సంబంధించి గౌరవం అర్థం ఏర్పాటు చేయబడ్డటువంటి విందు మేడపైన ఏర్పాటు చేయబడింది, నీలాంటి వాళ్ళు వెళ్ళి కింద కూర్చొని తినండి అంటే వేసినటువంటి విస్తరి నుంచి దాసకన్ మహారాజు గారు లేస్తారు. లేచి అప్పుడు అర్థమవుతుంది, ఎంతసేపు నేను లౌకికపరమైనటువంటి బంధాలను దూరంగా ఉండాలి, పరమేశ్వరంలో లీనం కావాలి అని అనుకుంటే మళ్ళీ నాకున్నటువంటి ఒక అనురక్తి అనేటువంటి బుద్ధి మళ్ళీ ఇక్కడికి లాక్కొచ్చింది. నా పరమేశ్వరుడు చక్కగా నాకు పాఠం నేర్పాడని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అంటే చాలా చోట్ల మనిషి కంటే కూడా మనిషి ఆహార్యానికి, మనిషి వేసుకునేటువంటి దుస్తులకు, వీటికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. అది లౌకికపరమైనటువంటి ఆడంబరాల్లో వాటికే ప్రాధాన్యత ఉంటుంది. కానీ దాసకన్ మహారాజ్ గారు చాలా నిడారంబరంగా ఉండేవారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పెళ్లి కొడుకు తండ్రి వారి ప్రియతండ్రి గారు ఎక్కడ వెళ్ళిపోయాడు దా గను అని చెప్పి వెతికితే ఊరి చివర ఉన్నటువంటి విఠల మందిరంలో కూర్చొని విఠల నామస్మరణం చేస్తున్నారు. అయ్యా, ఇంకెప్పుడూ కూడా నేను పారమార్థికాన్ని వదిలి లౌకికాన్ని వెళ్ళకుండా నన్ను చూడు, ఎందుకు నా మనసును బాధ పెట్టుకోవాలి, ప్రశాంతంగా నీ నామస్మరణతో ప్రజ్వలిల్లుతున్నటువంటి నా హృదయం ఎందుకు మళ్ళీ లౌకికపరమైనటువంటి వాసనల వెంట పడాలి అని చెప్పి విఠలుణ్ణి క్షమాపణ కోరుతూ నామస్మరణ చేస్తూ ఉంటారు. వచ్చి వారి పినతండ్రి గారు పెళ్లి కొడుకు వచ్చి ఎంత ప్రతిమలాడినా మళ్ళీ దాసకన్ మహారాజ్ గారు వెనక్కి వెళ్ళరు. అంటే ప్రపంచంలో బంధాలు బంధనాలు ఏ విధంగా ఉంటాయి, ఇది చాలామంది లౌకికంగా అనుభవించే ఉంటారు. నాలాంటి వాడు చాలా అనుభవించి ఉంటాడు ఇలాంటివి. ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ పనికి మనం ఏదైనా సహాయం కోరుతామేమో అని చెప్పి చాలామంది మన నుంచి దూరం జరుగుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీ బంధువులనే కావచ్చు, చాలా చోట్ల మనం ఇబ్బందుల్లో ఉన్నామంటే, మనం వాళ్ళ స్థాయి కంటే తక్కువగా ఉన్నామంటే సాధారణంగా మనల్ని పిలవ కూడా పిలవరు. పిలవకపోయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నీ సమయం నువ్వు ఏ లక్ష్యం కోసమైతే పనిచేస్తున్నావో ఆ లక్ష్యం కోసం ఇంకా సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం నీకు దొరుకుతుంది. అట్లా దాసకన్ మహారాజులో గొప్ప వైరాగ్యానికి, ఎందుకంటే అప్పటి వరకు ఎంతో కొంత ఇంకా కుటుంబం పైన మమకారం ఉండేది దాసకన్ మహారాజు గారికి, కానీ ఆ మమకారాన్ని కూడా మెల్లిమెల్లిగా దూరం చేశాడు. ఇక పూర్తిగా యోగుల చరిత్ర దైవ కీర్తనలపైనే ఆయన దృష్టిని పెట్టాడు. ఇంకా మీకు దాసకన్ మహారాజు గారి యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే 13-14 సంవత్సరాల్లో గోదావరి తీరంలో దొరికినటువంటి దామోదర్ అతేవాలను పెంచి పెద్ద చేసి
కమలాబాయి అనేటువంటి ఆ స్త్రీనిచ్చి బాబా సమక్షంలో మసీదులో వివాహం చేస్తాడు. కాకపోతే దురదృష్టవశాత్తు 1923లోనే చాలా చిన్న వయసులో దామోదర్ అతేవాలే చనిపోతాడు. దామోదర్ అతేవాలేకు కొడుకు పుట్టినప్పుడు దాస్కర్ కొడుకు పుట్టినప్పుడు చెప్తారు, ఆ కొడుకు జలగండం ఉంది అని చెప్పి. అయితే లేకలేక పుట్టాడు మనవడు ఎట్లా అని చెప్పి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తాడంటే, దాస్కర్ మహారాజు గారు ఆ పిల్లవాడికి జలగండం తప్పించడానికి మనవన్ని దత్తత తీసుకుంటాడు. శాస్త్రోక్తంగా దత్తత తీసుకొని, బాబా భారం నీపైనే వేస్తున్నాను, నువ్వు ఎట్లాగైనా ఈ బాలుడి యొక్క జలగండాన్ని తప్పియాలనంటే, అప్పుడు దాస్కర్ మహారాజుకు అద్భుతమైనటువంటి ఆలోచన కలుగుతుంది. ఒక ఉయ్యలను తీసుకెళ్ళి గోదావరి గంగామాత ఒడిలోకి తీసుకెళ్ళి ఆ అలల మధ్యన ఆ తొట్టెలలో బాలుని పడుకోబెట్టి అలల్లో కాసేపు వదిలేస్తాడు. అమ్మా గంగామాత, తీసుకెళ్తే ఇప్పుడే తీసుకెళ్ళిపో, లేకపోతే నా మనవణ్ణి ఇలాగే తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఎంతసేపు ఆ తొట్టెలను అక్కడ పెట్టినా సరే తొట్టెల నీటిలోకి మునగడం కానీ అటు ఇటు కదలడం కానీ చేయలేదు. దాంతో తన మనవణ్ణి దత్తపుత్రుణ్ణి హత్తుకొని హృదయానికి హత్తుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. గొప్ప ప్రయోజకుణ్ణి చేస్తాడు. చివరకు మరాఠాలో ఒక యూనివర్సిటీకి తను డాక్టర్ తన పేరుంది, వైస్ ఛాన్సలర్గా పనిచేస్తారు ఆయన. అలా దత్తపుత్రుని చేసుకుంటాడు మనవణ్ణి. అసలు పుత్రులేనటువంటి దాస్కన్ మహారాజు దామోదర అతేవాలయను అనాథనైనటువంటి దామోదర అతేవాలయను చేరదీసి దత్తత తీసుకుంటాడు. తర్వాత అతని పుత్రుని కూడా దత్తత తీసుకుంటాడు. చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే, దామోదర అతేవాలయ చనిపోయినప్పుడు కమలాదేవి విపరీతంగా శోకిస్తుంది. చాలా చిన్న వయసులో భర్త చనిపోతాడు, పిల్లలు ఉన్నారు, ఏం చేయాలని చెప్పి దాస్కన్ మహారాజు చెప్తాడు, అమ్మా వీళ్ళు నీ బిడ్డలు కాదు, నా బిడ్డలు, నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నీ తండ్రిని, కాబట్టి నీకు ఏ లోటు రానియకుండా నేను చూసుకుంటానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మనవళ్ళను చదివించి గొప్ప ప్రయోజకుల్ని చేస్తాడు. కన్న బిడ్డ కంటే ఎక్కువగా కోడల్ని కమలాదేవిని చూసుకుంటారు. అంత గొప్ప ఔదార్యం శ్రీ దాస్కర్ మహారాజ్ గారిది. నిజంగా దాస్కర్ మహారాజ్ గారి యొక్క జీవితము, వారి జీవిత విశేషాలు వింటూ ఉంటే చాలా ఉద్వేగం తన్నుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఆశించినటువంటి వాడు, తన కోసం రూపాయి కూడా వెనకాల వేసుకున్నటువంటి వాడు. ఆయన యొక్క గొప్పతనం ఎట్లా ఉండేదంటే, కొంత పెన్షన్ వచ్చేది, చాలా తక్కువ పెన్షన్, ఎంత 15 రూపాయలు 16 రూపాయలు ఉన్నప్పుడు రిటైర్ అయ్యాడు. 700 రూపాయలు వచ్చేది పెన్షన్. అంతేకాదు తన రిటైర్మెంట్ సమయంలో వచ్చినటువంటి డబ్బుతోటి కొంత భూమి కొంటాడు, ఆ భూమిని కౌలుకి ఇస్తాడు. ఆ కౌలు డబ్బులు, ఇతని పెన్షన్ డబ్బులు అవన్నీ కూడా ఒక దగ్గర కూడదీసి అనేక మందికి సహాయం చేసేవాడు. కీర్తనా సాంప్రదాయంలో అనేక మంది శిష్యులు తన వద్దకు వస్తే, చాలామందికి ఆ రోజు కీర్తనా సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు, వాకారి సాంప్రదాయం పాండురంగం దగ్గర ఉన్నటువంటి వాళ్లకు పొట్ట పోషణే చాలా కష్టంగా ఉండేది. అటువంటి ఎంతోమందికి దాస్కన్ మహారాజ్ గారు లైవ్లీవుడ్, జీవనానికి బ్రతకడానికి, ఎందుకంటే కీర్తనా సాంప్రదాయంలో దాస్కన్ మహారాజ్ వెంట వస్తే వచ్చే పైసా ఏమీ ఉండదు, నువ్వు కీర్తన నేర్చుకోవాలి తప్ప. ఎందుకంటే ఒక రూపాయి అంటున్నటువంటి వ్యక్తి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోరు దాస్కన్ మహారాజ్. అటువంటిప్పుడు శిష్యులకి ఏం దక్కుతుంది? అలా తనతో పాటు నియమంగా ఉన్నటువంటి శిష్యులకు తనకు వచ్చే పెన్షన్లో, అదేవిధంగా తనకు వచ్చే కౌలు డబ్బు, దీంట్లో నుంచి వాళ్ళ కుటుంబాలకు కావలసినటువంటి అవసరాలను దాస్కన్ మహారాజ్ గారు తీర్చేవారు. నిజంగా ఎవరు తీరుస్తారు? ఏ సాంప్రదాయంలోనైనా సరే, లౌకికంగా కీర్తనా సాంప్రదాయమైనా లేకపోతే ఏ కళకు సంబంధించైనా సరే, ఆనాటి నుండి ఈనాటి వరకు గురుదక్షిణ తీసుకోవడమే తప్ప శిష్యుణ్ణి పోషించేటువంటి గురువులు ఎవరు ఉండరు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం. అందుకనే దాస్కన్ మహారాజ్ గారు స్తవనమంజరిలో రాస్తారు కదా, కస్తూరితో కూడినటువంటి మన్ను కూడా
అద్భుతమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతుంది అని చెప్పి, అట్లాగే బాబాతో దాస్గన్ మహారాజ్ గారి యొక్క సాంగత్యము ఎట్లా ముడిపడి ఉందంటే చూడండి, బాబాలాగానే ఎప్పుడు కూడా దాస్గన్ మహారాజ్ గారు డబ్బును ప్రోగు చేసుకోలేదు. తన మరణానంతరము గొరటైలో ఒక సంస్థానము, వస్త్ర సమాధి అని చెప్పి, తర్వాత పండరిపురంలో వారు నివసించినటువంటి ఇంట్లో ఒక సంస్థానము, ఇలా అకల్నేరులో ఒక సంస్థానం ఇలా ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడ కూడా ప్రత్యేకం, తను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక సంస్థానం అని కానీ తనకంటూ ఒక సంస్థని కానీ ఏది ఏర్పాటు చేయలేదు. తర్వాత తన శిష్య పరివారం అంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా దాస్గన్ మహారాజ్ గారి యొక్క జీవితము చాలా అత్యద్భుతమైనటువంటిది. కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళమే వెదజల్లుతుంది అన్నట్టు, బాబా సహచర్యంతో ఇనప ముక్కలాంటి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు స్వర్ణయోగిగా మారారు. ఒక్క దాస్గన్ మహారాజే కాదు, మనం కూడా చాలా పాతకులం, మనం చాలా పాపాలు చేసినటువంటి వాళ్ళం. సాయిబాబా అనేటువంటి కస్తూరి దగ్గరికి చేరిన తర్వాత మన దుర్గమందమంతా పోయి ఆ కస్తూరితో మనం సహవాసం చేయడం వల్ల మన జీవితాలు కూడా అద్భుతమైనటువంటి పరిమళ భరితం అయ్యాయి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా గమనించుకోవాలి. ఇక మనం ఈరోజు పూజను ప్రారంభించుకుందాం. గురువారం చాలామందికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు చివరి గురువారం, ఇంకా రేపటితోటి ముగుస్తుంది పూజ. ఇప్పుడు పూజను ప్రారంభించుకుందాం.